వైఎస్ షర్మిల తెలంగాణ రాజకీయాల్లోకి ఎంట్రీ ఇస్తున్నారనే విషయం తెలిసిందే ఆమె ఇంకా పార్టీ పేరు ఖరారు చేయలేదు కానీ అప్పుడే కొందరు నాయకులు షర్మిల వైపు చూస్తున్నారు ఈ క్రమంలో టీఆర్ఎస్ పార్టీకి సీనియర్ నేత ఒకరు రాజీనామా చేశారు టీఆర్ఎస్ పార్టీకి రంగారెడ్డి జిల్లా గ్రంథాలయ సంస్థ డైరెక్టర్ పదవికి రాజీనామా చేస్తున్నట్లు రాజేంద్ర సర్కిల్ బుద్వేల్ కు చెందిన టీఆర్ఎస్ సీనియర్ నాయకుడు కెఎస్ దయానంద్ ప్రకటనలో తెలిపారు తన రాజీనామా లేఖను రాజేంద్రనగర్ ఎమ్మెల్యే టి ప్రకాష్ గౌడ్కు రంగారెడ్డి జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ పాండురంగారెడ్డికి పంపించినట్లు దయానంద్ తెలిపారు అనంతరం ఆయన తన అనుచరులతో కలిసి లోటస్ పాండ్లో త్వరలో పార్టీ పెట్టనున్న షర్మిలతో సమావేశమయ్యారు అంతేకాదు షర్మిలకు మద్దతు కూడా ప్రకటించానని తెలిపారు షర్మిలకు మద్దతు ఇచ్చిన వారిలో మాజీ కార్పొరేటర్ కోరని శ్రీలతా భర్త కోరని మహాత్మ రాజేంద్రనగర్ డివిజన్ ఎస్సీసెల్ అధ్యక్షుడు పంబాల రాజేష్ డివిజన్ ప్రధాన కార్యదర్శి కోరని ఉదయకిరణ్ తదితరులు ఉన్నారు మరోవైపు అటు షర్మిల కూడా లోటస్ పాండ్ మక్కం ఏర్పాటు చేసుకుని వరుసగా తెలంగాణ జిల్లాలకు చెందిన నాయకులతో భేటీలు నిర్వహిస్తున్నారు ఈ సమావేశంలో కేసీఆర్ పాలన గురించి కూడా ఆమె తెలుసుకుంటున్నారు జిల్లాలో క్షేత్రస్థాయిలో ఎలాంటి పరిస్థితులు ఉన్నాయన్న విషయాలు క్షుణ్ణంగా తెలుసుకుంటున్నారు తెలంగాణలో రాజన్న రాజ్యం తీసుకువస్తానని కూడా షర్మిల చెప్పిన విషయం తెలిసిందే అయితే త్వరలోనే ఆమె పార్టీ పేరు కూడా ఖరారు చేయనున్నారని తెలుస్తోంది